శ్రీకృష్ణుని వరించిన మీరాబాయిల, శ్రీరంగనాథ స్వామిని వరించిన గోదాదేవిల, శ్రీశైల మల్లికార్జున స్వామిని భర్తగా భావించిన మహాభక్తురాలు అక్క మహాదేవి. ఇక శ్రీశైల అడవుల్లో అక్క మహాదేవి గుహలో ఏర్పడిన సహజ శివలింగం దర్శనం ఒక అద్భుతమని చెప్పొచ్చు. మరి అక్క మహాదేవి ఎవరు? అక్క మహాదేవి గుహల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లాలో కృష్ణానది తీరంలో ఉన్న దట్టమైన అరణ్యంలో శ్రీశైలం నందు సముద్రమట్టానికి దాదాపు 458 మీటర్ల ఎత్తున కొండపైన వెలసిన అతి పురాతన శైవక్షేత్రం శ్రీశైలం. ఈ ఆలయంలో శివుడు మల్లికార్జున స్వామిగా పూజలందుకుంటున్నాడు. పాతాళగంగ మెట్ల నుండి 10 కిలోమీటర్ల దూరంలో కృష్ణానదిలో పడవలో ప్రయాణించి కొండరాళ్లపైకి దిగి వెళితే అక్కడ మహాదేవి గుహలను చేరుకుంటారు. ఈ గుహల్లో సహజ సిద్ధంగా ఏర్పడిన ఒక దారి ఉంది. ఈ సొరంగం చివరిలో శివలింగాకారంలో ఏర్పడిన శిలారూపము ఉంది. దీన్నే సహజ శివలింగం అని అంటారు. అక్క మహాదేవి ఈ శివలింగాన్ని పూజించిందని చెబుతారు. ఇక పురాణం విషయానికి వస్తే కర్ణాటక రాష్ట్రంలో సుమతి, నిర్మల శెట్టి దంపతులకు అక్క మహాదేవి జన్మించింది. ఆమె తల్లిదండ్రులు తమ బిడ్డ పార్వతీదేవి అంశగా భావించి ఆమెకు మహాదేవి అని పేరు పెట్టారు. ప్రతిరోజు శివపంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ పెరగసాగింది. అయితే ఆ మంత్రాన్ని పాలించే కౌశికుడు అనే మహారాజు ఒకరోజు మహాదేవిని చూసి ఆమె అందానికి ముగ్ధుడై తనని వివాహం చేసుకోవాలని భావించి మహాదేవి తల్లిదండ్రుల దగ్గరికి సైన్యాన్ని పంపగా వారు వివాహానికి అంగీకరించకపోవడంతో వారిని భయపెట్టాడు. అప్పుడు మహాదేవి, నేను పెట్టిన షరతులకు అంగీకరిస్తే వివాహం చేసుకుంటానని, షరతులను ధిక్కరిస్తే రాజ్యం నుండి వెళ్ళిపోతానని చెప్పగా ఆ రాజు వాటికి అంగీకరించాడు. ఇక షరతుల ప్రకారం మహాదేవి నిత్యం శివుడిని పూజిస్తుండగా ఒకరోజు రాజు ఆమె వ్రతాన్ని భగ్నం చేసి ఆమె చీరని లాగి, నీవు మహాభక్తురాలవు కదా, నీకు వస్త్రములతో పని ఏమి అని ఆమెను ప్రశ్నించగా తన కేశాలనే వస్త్రములుగా భావించి శరీరం నిండా కేశాలను కప్పుకుని అలా జీవితాంతం కేశాంబరిగానే ఉండిపోయింది. ఇక రాజ్యం నుండి బయటకు వచ్చిన మహాదేవి అప్పటికే ప్రజలను భక్తి బాటలు నడిపిస్తున్న బసవేశ్వరుడు అల్లమ ప్రభు భక్తుల కోసమా ఏర్పాటు చేసిన వేదికను చేరుకుని శివుడి మీద తనకి ఉన్న అభిప్రాయాలను చెప్పుకోగా ఆమె పాండిత్యానికి ముగ్ధులైన వారు ఆమెను అక్క అనే బిరుదుని ఇవ్వగా అలా మహాదేవి అక్క మహాదేవి అయింది. ఆమె భక్తిని చూసిన వారు ఆమెను శ్రీశైలానికి వెళ్లి మల్లికార్జున స్వామిని ధ్యానించమని సూచించగా అక్క మహాదేవి దట్టమైన అరణ్య ప్రాంతంలో ఉన్న శ్రీశైలానికి వచ్చి స్వామిని పూజిస్తూ ఒక గుహలో ఇక్కడే మల్లికార్జున స్వామిలో ఐక్యమైందని పురాణం. శివుడి భక్తురాలైన అక్క మహాదేవి కన్నడంలో దాదాపుగా 400కి పైగా వచనాలు వ్రాసినట్లుగా గుర్తించారు. ఈమె తన అన్ని రచనలు కూడా చెన్నకేశవ అనే పదముతో ముగించినట్లుగా చెబుతారు. అక్క మహాదేవి విగ్రహము ఇప్పటికీ మల్లికార్జున గుడిలో ఉన్న మరి చుట్టు పక్కన ఒక చేతిలో రుద్రాక్షమాలను, మరో చేతిలో శివలింగాన్ని పట్టుకుని ఉంటుంది. అయితే భూమికి 200 అడుగుల ఎత్తులో, 200 అడుగుల పొడవు, 16 అడుగుల వెడల్పు గల ఇక్కడి సహజ శిలాతోరణం అద్భుతమని చెప్పాలి. ఇక భక్తి ఉద్యమానికి కొత్త ఊపి ఇచ్చిన గొప్ప రచయిత్రి, ఆ పరమశివుడిని తన భర్తగా భావించిన గొప్ప భక్తురాలు. అంతుచిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.